ధనుష్ తమ సొంత కొడుకంటూ మదురైలోని మేలూరుకు చెందిన కతిరేసన్ దంపతులు గత కొన్నేళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాలో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని 2015లో మేలూరు కోర్టుని ఆశ్రయించారు కతిరేసన్ మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడని నిరూపించడానికి సాక్ష్యాధారాలు, బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో కోర్టుకు సమర్పించారు. ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతో పాటు నెలవారీ ఖర్చులకు ప్రతి నెల 65,000 ఇప్పించాలని కోరారు. దాదాపు 8 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ కేసులో కదిరేసన్ దంపతులకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మేలూరు కోర్టు తీర్పిచ్చినట్టుగానే మదురై కోర్టు కూడా తీర్పునిచ్చింది. గత కొన్నాళ్లుగా మదురై హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ధనుష్ తమ కుమారుడే అని రుజువు చేయడానికి సరైన ఆధారాలు కదిరేసన్ దంపతుల దగ్గర లేనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. కదిరేసన్ దంపతులు సమర్పించిన టీసీలో ధనుష్కు పుట్టుమచ్చలున్నాయి. కానీ ధనుష్ తరపు న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా కదిరేసన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చలు ధనుష్కు లేవని అతని తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజులుగా ధనుష్ తన తల్లితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించగా అతడికి కదిరేసన్ సమర్పించిన టీసీ ప్రకారం పుట్టుమచ్చలు లేవు అని తేలడంతో ఈ కేసును కొట్టివేశారు. కదిరేసన్ దంపతులు ఉద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ను దాఖలు చేశారని, ఆరోపణలు నిరూపించడానికి సరైన సాక్ష్యాలను దాఖలు చేయడంలో కూడా విఫలమయ్యారని కోర్టు తెలిపింది. దీంతో 8 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతోన్న ధనుష్కు ఈ తీర్పుతో ఉపశమనం లభించినట్లయింది.